Hello friends, welcome to my channel. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి సేమియా అండి. చాలా చాలా డెలిషియస్ గా చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు చేసుకోండి. దానికి ముందుగా ఇదైతే సన్న సేమియా, మనకి రంజాన్ సీజన్ లో దొరుకుతుంది కదా ఆ సేమియా. ఆల్రెడీ దీన్ని వేయించేసి ఉంచారు. నేను వేయించిన సేమియాని తీసుకున్నాను. అలాగే ఒక బౌల్ సగ్గుబియ్యం కూడా నానబెట్టేసి ఉంచుకుందామండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకుందాము. ఈ గిన్నెలో అయితే సేమియాలు చేయాలనుకున్నాం. ఆ గిన్నె పెట్టేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకుని ఇందులోనే మనం జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు ఇలా మీ దగ్గర ఉన్నాయన్నీ ఫ్రై చేసేసుకుందాం. నా దగ్గర కొబ్బరి ముక్కలు కూడా వేసేసాను. కొబ్బరి, బాదం, జీడిపప్పు, పిస్తపప్పు, కిస్మిస్లు ఇవన్నీ వేసి మనం నెయ్యిలోని వేయించేసుకుందామండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూసారా మంచిగా వేగిపోయాయి. నేను ఇప్పుడు ఇవి వేరే బౌల్లో తీసుకొని ఇదే గిన్నెలో మనం ఒక 2 గ్లాసెస్ వరకు అయితే వాటర్ పోసేసుకుందాము. ఒకవేళ మీ సేమియా కానీ వేయించలేనట్టు అయితే మీరు వేయించేసుకోండి ఇదే నెయ్యిలో. నా సేమియా ఆల్రెడీ వేయించుంది కాబట్టి నేను వేపుకోవట్లేదు. ఇందులోనే మనం ఒక గ్లాస్, 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకొని ఒక పక్కన పొయ్యి పాలు వేడి చేసుకుందాం. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఈ వాటర్లో సగ్గుబియ్యం, నానబెట్టిన సగ్గుబియ్యం వేసేసుకుందాం అండి. ముందు సగ్గుబియ్యం ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే సేమియా అనేది సన్నగా ఉంది, దాన్ని అసలు ఉడకబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ అలా వాటర్లో వేయగానే ఉడికిపోతుంది కాబట్టి ఈ సన్న సేమియాని ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా అయితే సగ్గుబియ్యం ఉడకబెట్టుకోవాలి. ఇలా పైకి తేలుతున్నాయంటే అర్థం సగ్గుబియ్యం ఉడికిపోయాయని. పర్ఫెక్ట్గా మనకి ఇలా సగ్గుబియ్యం పైకి తేలుతున్నప్పుడే మనం వేయించుకున్న సేమియా ఉంది కదా సేమియా వేసుకుందామండి. ఈ సేమియా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మామూలుగా తిన్న ఈ సేమియా ఊరికే పాలల్లో, వేడివేడి పాలల్లో వేసుకొని కూడా తినొచ్చు. అంత బాగుంటుంది ఈ సేమియా. ఇలా సేమియా సగ్గుబియ్యం మనం కలిపి ఒక 2 నిమిషాలు వాటర్లో ఉడకబెట్టుకుందామండి. ఇలా ఉడుకుతున్నప్పుడే మనం బెల్లం కూడా వేసేసుకుందాము. నేనైతే బెల్లం తీసుకున్నాను. మీరు రుచికి సరిపడినంత బెల్లం వేసుకోవచ్చు. బెల్లం, పంచదార 2 కలిపి కూడా వేసుకోవచ్చు. పూర్తిగా మన ఇష్టం. నేనైతే బెల్లం వేసుకున్నాను. దగ్గరగా ఉడికిపోయింది, మంచిగా ఉడికిపోయింది మనకి సగ్గుబియ్యం సేమియా అనేది. ఇందులోనే 2 యాలుక్కాయలు కూడా వేసేసానండి. ఇవైతే యాలుక్కాయలు ఇలా బాగా కలిపేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోనే ముందుగా వేడి చేసి పెట్టుకున్న పాలు అనేవి పోసేసుకొని గ్యాస్ ఆపేసుకుంటే చాలండి. మనకి సేమియా అనేది సాయంత్రం వరకైనా గడ్డగట్టుకుంటే చాలా బాగుంటుంది. పాలు అనేవి ఎక్కువ పోసేసుకొని అలాగే మనం ముందుగా నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందామండి. చూసారా కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనం పాలు కావాలంటే ఇంకెక్కువ యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, టేస్టీ సేమియా రెడీ.